సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ పిఎస్ పరిధిలో గుట్ట చప్పుడు కాకుండా దొంగ రవాణా చేస్తున్నటువంటి పీడీఎస్ రైస్ వాహనాన్ని స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మరియు పీడీసీఎస్ అధికారుల సహాయంతో తనిఖీ నిర్వహించి అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని గుర్తించి ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అందులో 80 క్వింటాల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. చెప్పినారు. దాని గురించి మేము పోలీసు వారి సహాయం తీసుకోవాలి. ఇంకే మార్నింగ్ 7:30 ఆ టైంలో బండ్లన్నీ తనిఖీ చేయగా పీడీఎస్ రైస్ 80 క్వింటాల్ సుమారు 80 క్వింటాల వరకు పీడీఎస్ రైస్ దొరికింది. పీడీఎస్ రైస్ని మున్సిపాలిటీ పంపించి అక్కడ ఈ పీడీఎస్ రైస్ వద్ద అక్కడ నిలోపరిచి వెహికల్ని పోలీస్ స్టేషన్ వారికి అధీనంలో ఉంచడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ ముందర సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ ఒక డీసీఎం అనుమానస్థానంగా కనిపించి అటు వాహనాన్ని చెక్ చేయగా అటు వాహనంలో దాదాపు 80 క్వింటాల పీడీఎస్ రైస్ లభించడం జరిగింది. వెంటనే అటు వాహన డ్రైవర్ అయిన రాజుని మరియు ఆ హెల్పర్ అయినటువంటి నగేష్ ఇద్దరిని కూడా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. విచారణ చేస్తే ఇది డీసీఎంలో ఈ శంకర్పల్లికి చెందిన నర్సింహ అనే వ్యక్తి దగ్గర నుంచి ఇటు డీసీఎంలో పీడీఎస్ రైస్ ని లోడ్ చేసుకొని బీదర్లోని వైద్యనాథ్ అనే వ్యక్తిని అమ్మడానికి తీసుకెళ్తున్నట్టు తెలియపరిచినారు. ఇటు విషయం వెంటనే ఇటు మొత్తం డీసీఎం వాహనం మరియు రైస్ అందరినీ కూడా రెవెన్యూ వాళ్ళకు అప్పగించడం జరిగింది. అనంతరం రెవెన్యూ వాళ్ళ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది.